జగన్మోహన్ రెడ్డి రాక్షస పరిపాలనకు కలియుగ వెంకటేశ్వర స్వామి ఈ నూతన సంవత్సరంలో కనువిప్పు చేయాలని కోరుకుంటూ గంగాధర నెల్లూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భీమినేని చిట్టిబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఆంగ్ల సంవత్సరం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పాలసముద్ర మండలంలోని రేవా రెస్టారెంట్ నందు వినాయక స్వామి గుడిలో ఆయన కుటుంబంతో పాటు తెలుగుదేశం నాయకులు మరియు కార్యకర్తల నడుమ వైభవంగా పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంగాధర నెల్లూరు నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు జాతీయ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును తిరిగి 2024లో ముఖ్యమంత్రి అయ్యే వరకు ప్రతి ఒక్కరూ కష్టపడి కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాక్షస పరిపాలనలో కులమత ప్రాంతాలకు అతీతంగా పరిపాలన అందించే విధంగా కలియుగ వెంకటేశ్వర స్వామి ఆయనకు మంచి బుద్ధి ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి, మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెం నాయుడు గారికి, చిత్తూరు జిల్లా పార్లమెంటరీ అధ్యక్షులు నాని గారికి, అలాగే జీడి నెల్లూరు నియోజకవర్గ 6 మండలాలకు సంబంధించిన పార్టీ ప్రెసిడెంట్లకి, ప్రధాన కార్యదర్శులకి, కుటుంబ సభ్యులకి, తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషులకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్క కార్యకర్త వారి బాధ్యతని ఆలోచించి ఈ రానున్న ఈ నూతన సంవత్సరంలో పార్టీ కోసం అందరూ అహర్నిశలు కష్టపడి మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని 2024లో మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి ప్రతి ఒక్కరూ ఈ నూతన సంవత్సరం నుంచి నాంది పొలికి మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునే విధంగా అందరూ కూడా కష్టపడాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న రాక్షస పాలకులు ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి మంచి ఆలోచనలు ఇచ్చి సద్గుణం ఇచ్చి వారు ప్రజల పట్ల, మతాల పట్ల, ప్రాంతీయాల పట్ల విభేదాలు సృష్టించకుండా సమృద్ధ్యాభివృద్ధికి కృషి చేయాలని చెప్పి మన దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని ఈ సందర్భంగా, నూతన సంవత్సర సందర్భంగా కోరి ప్రార్థిస్తున్నాం. ఈ సంవత్సరం నుంచైనా వాళ్ళకి మంచి బుద్ధి కలగాలని ఆ దేవదేవుడిని మరొక్కసారి ప్రార్థించుకుంటూ, మరొక్కసారి మన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.